సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇట్లయితేనే చక్కన పెట్టేసి కుట్టేస్తారట. సాల్ట్ బాగా అయిపోతుంది. మినిమం ఒక 2 మీటర్ల దూరం పాటించడం,
డైలీ రోజువారీ మన చేతులను కాళ్ళను రోజు 5-6 సార్లు శుభ్రపరచుకోవడం, ఎవరన్నా ఇతరులు తుమ్మినా తగ్గినా వారికి మనం మీద దూరంలో ఉండి వెంటనే మనం ముఖాన్ని కానీ చేతులు కానీ కడుక్కోవడం. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు పెట్టినటువంటి ఒక లాక్డౌన్ అనే దాన్ని మనం విజయవంతం చేసుకోవడమే దీన్ని ఈ మొబైల్ని కరోనా తరిమిపోవడం వల్ల అర్థం. కాబట్టి ముందు ఉన్న రోజుల్లో వచ్చే రోజులలో కూడా లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకేమైనా పెంచినా కూడా దాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. దీనికి బిరుగుడు మొత్తం లేదు కాబట్టి మనం ఇళ్ళకే పరిమితమై ఉండడం ఉత్తమం. దయచేసి అందరూ దీనికి ఈ విషయాలు పాటిస్తే మనకు మనమే కాపాడుకున్న అవుతాం. మన కేసీఆర్ సార్ కూడా చెప్పడం జరిగింది, బతుకుంటే బతాకైనా దీన్ని బతుకొచ్చున్నారు. మనం బతుకుంటే ఏ పని చేసుకోవచ్చు, అదే ఒక చూపితే ఇంకా మనకు మనం బతికే బలం లేకపోతే మనం ఎందుకు ఈ మనగడ ఎందుకు తెలియకేందుకు. ఇంకొకటి, దీంతోనే ఈ రోగం వస్తుంది, తప్పు చేసుకుంటే రోగం వస్తుందని లేదు. దీంట్లో చిన్న పెద్ద మంచి చెడు అనేది ఏం లేదు. కాబట్టి దయచేసి అందరూ ఈ కరోనా మహమ్మారిని తరిమికొడదాం. అందరి మనం ప్రభుత్వం సూచించినటువంటి సూచనలను పాటిస్తే ఈ కరోనా 100% మనకు మనం విజయవంతంగా పునరుద్ధరించుకోవాలని నేను ఈ సభముగా మేము చెప్తున్నాను. అట్లాగే ఇంకొకటి సార్లు మా ఎమ్మెల్యే సభ గారికి ఇంకొకనా రిక్వెస్ట్, ఈ ముచ్చట ఈ పద్ధతి ప్రకారం చెప్పడం అర్థం కావట్లేదు. కానీ ఈ కరోనా కప్సర్లో ఉన్నాం కాబట్టి మా పెద్దపల్లె కూడా ఒకటి ఈ పిఎస్సీ సెంటర్ కోసం పరిపాలన చేసినాం, అదని కూడా మాకు ఒకటి మంజూరు ఇస్తే సార్కు మేము కృతజ్ఞతపడి ఉంటాం, ఖుషిపడి ఉంటాం. కాబట్టి ఇక ఈ సందర్భంగా నేను ముగించుకుంటూ లాక్డౌన్ను విజయవంతంగా చేద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. కరోనాలో వచ్చిన సందర్భంగా మీ గ్రామ ఉప సర్పంచ్ ముచ్చన్న గారు నిరుపేదలకు కష్టల పంపిణీకి ఫోన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా గ్రామానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి మరియు వసంత ప్రదేశ్ డిప్యూటీ చైర్మన్ గారికి గ్రామ సర్పంచ్ మూల రావు జయ గారికి అట్లాగే వైఎస్ఎంపీటీ మూలత లక్ష్మి గారికి మరియు గ్రామస్తులకు మన టౌన్ నుండి వచ్చిన పక్కనే కౌన్సిలర్ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ, కరోనా అనేది దేశమే కాకుండా ప్రపంచంలో వణికిస్తున్న మహమ్మారిది, దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ లాక్డౌన్ పాటిస్తూ ముఖ్యంగా ఇళ్ళ నుండి బయటకు వెళ్లకుండా కాపాడుకునే బాధ్యత ప్రజాప్రతినిధులకు మరియు పెద్దలందరూ కూడా దీన్ని అందరికీ చెప్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు ముచ్చన్న ఇచ్చే సరుకులు అందరూ తీసుకొని ఇళ్ళందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అభ్యర్థించిన పెద్దలు సంజయ్ కుమార్ గారికి మరియు గ్రామస్తులకు నమస్కారం. పెద్దపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ గారు ఇప్పుడు ముచ్చన్న గారు తన కొత్త సహాయనిధి 25,000 సరుకులు ఈరోజు ఎవరైతే నిర్యస్తులు ఉంటారో ఆకలితోటి వస్తులు ఉండదని చెప్పేసి తన సహాయంగా మా ఎమ్మెల్యే గారికి నగదు ఇస్తారంటే నగదు ఇస్తే కన్నా సరుకులు ఏమని చెప్పగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇందులో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎప్పుడైతే కరోనా మహమ్మారి రాష్ట్రానికి సోకుతుంది అని తెలియగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారంగా ప్రజాప్రతినిధులు అందులో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు అంతకు ముందు నుండి కూడా జైత్యాల నియోజకవర్గ ప్రజల గురించి ఎక్కడ కూడా వారికి లోటు లేకుండా కడ వీరసులకు కూడా ఆకలితో పస్తులు ఉండద్దని చెప్పేసి ప్రతి ఊరికి తిరిగి అందరికీ అవగాహన కల్పించిన నాయకులు మన సంజయ గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ రౌత జయ గారికి, ఎంపీటీసీ ముల్లసప్పు లక్ష్మి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన వార్డు మెంబర్లకు, పట్టణ కౌన్సిలర్లకు,
పెద్దలు పాలముకుందని గారికి, ఇతర మా టీఆర్ఎస్ నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచాన్ని అనిపిస్తున్న మహమ్మారి కరోనా అని చెప్పేసి అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. లేదంటే ఈరోజు కంచీపులు ఇవన్నీ కట్టుకొని ఒక అవగాహన రాకపోతే, ఇక్కడ ఆరు కాకపోతే మనము కూడా ఇంకా కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ విధిస్తే అన్ని రోజులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా గడప దాటితేనే మనం బతకగలుగుతాం. గడప దాటితే మాత్రం అది మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదని చెప్పేసి స్పష్టంగా రెండు మూడు రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఒక రాష్ట్రానికి, రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఒక తండ్రిలాగా ఉండడం మన అందరి అదృష్టం. కాబట్టి మనం కూడా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా కూడా మన మంచికే, మన రాష్ట్ర ప్రజలందరి కోసం. కాబట్టి ఎంత ఇబ్బంది ఉంటే ఆరోగ్యకరంగా అని చెప్పేసి ఆలోచించి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వానికి ఎంతో ఆర్థిక నష్టం వస్తాయి, ఎన్నో రాకపోకలు ఆగిపోవడం, ఇదంతా కూడా ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రంలో మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఎంత ఆరోగ్యంపై కరోనా మహమ్మారి చేటు చేస్తుందో, కాబట్టి మనం అందరం కూడా లాక్డౌన్ను పాటించి ఇంకా కూడా ప్రభుత్వ సూచనల మేరకు ముందు ముందు కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి సలహాలు ముందుకు తీసుకెళ్ళినా కూడా ఆ విధంగా మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇళ్ళలో ఉండాలి. ఇది చెప్పేది మీకోసమే, మనందరి కోసం. కాబట్టి ఒక్కరు కూడా పాటించకపోయినా అది ఒక 1000 మందికి, ఆ విధంగా లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సరుకులు తీసుకొని ఇళ్లలోనే ఉండి ఈ కరోనా మహమ్మారిని తరుగు కొట్టాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అత్తిపల్లపేట గ్రామస్తులకు, సంజయ గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. అత్తిపల్లపేట గ్రామ ఉప సర్పంచ్ శ్రీ ముచ్చన్న గారు ఈనాడు తిప్పనపేట గ్రామం గరికపల్లి చుట్టుపక్కల ఉన్న 60 మంది బీదస్తులకు ఆహారం సప్లై చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డిప్యూటీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారికి, స్థానిక సర్పంచ్ సోదరి జయ గారికి, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు లక్ష్మక్క గారికి, మండల రైతు బంధు సమితి నాయకులు కుట్రకల్ల మాజీ సర్పంచ్ బాలమూర్తి గారికి, కౌన్సిలర్స్కు, ఈ ప్రాంత వార్డు మెంబర్లకు, నాయకులకు, పెద్దలకు, గురు సంఘాల పెద్దలకు, రైతులకు, అందరు కూడా పాత్రికేయ మిత్రులకు, అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ కరోనా అనే బీమారి ఇప్పుడు ఒక్క దేశంలో ఉండి 206 దేశాలకు పాకి, ప్రతి రోజు రోజు కూడా ఏ ఒక్క దేశంలో కూడా తగ్గకుండా, ప్రతి దేశంలో కూడా రోజు రోజుకు రోగులు ఎక్కువనే అవ్వకుండా ఎక్కువ దేశాలకు పోయి మన దగ్గర రాష్ట్రాలకు వెళ్ళి మొదటి దాకా జగిత్యాల జిల్లాలో లేదనుకుంటే ఇప్పుడు మన జగిత్యాల జిల్లా దాకా చెంది రాక్షసి ఈ కరోనా అనే బీమారి. ఈ బీమారితో బాధ ఏంటంటే ఈ బీమారి అంతకుముందు ఉన్నది కాదు. అంతకుంటే ఇట్లా మొదలైతుంది అని తెలిసిందే మనకు 4 నెలల కింద. అసలు అది ఎట్లుంటుంది ఏంటి అనేది ఎవరు తెలియదు. ఇయ్యాలని వారు కూడా దానికి మందు తెలియదు. ఏదో కొన్ని విషయాలు తెలుసు ఇప్పటికి ఈ 4 నెలల 3 నెలల్లో. ఖచ్చితంగా మనిషికి మనిషి దూరం ఉండాలి. ఎందుకంటే తుమ్ముళ్ళతో తుమ్ముంటే దగ్గుతే అవుతుంది అని చెప్పి తెలుసు కాబట్టి ఖచ్చితంగా దూరం ఉండాలి. మనం ఇంకో నీళ్ళు పోవద్దు. ఎందుకంటే ఎవరైనా నీకు దగ్గు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తుమ్ము తినో దగ్గు తినో వాళ్ళ ఇంట్లో మన పడితే నువ్వెప్పుడు నాకు ఇంటి పక్కన ఉంటావు. ఈ రోగం పోయింది అనే దానికి మన ఇంటికి కూడా ఎవరు రాని కాదు. ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ పెట్టారు, మన ఇంటికి కూడా ఎవరు రాని కాదు. ఎందుకంటే ఈ బీమారి అసలు ఎవరింటికైనా పోవాల్సి వస్తే కొద్దిగా దూరం ఉండాలి, చేతులు కడుపుకొని పోవాలి, మళ్ళీ ఇంకా చేతులు కడుపుకొని రావాలి. అది కూడా సబ్బుతో ఇది పాడు బీమారి, ఇది మన పర అని
దీనికి ఒక్క ఉదాహరణ చెప్తా. నిన్న టీవీలో వస్తుంది 23 రోజుల సంటి పాప కచ్చింది. ఎంత 23 రోజుల సంటి పాప కచ్చింది ఎట్లా వచ్చింది? ఆ తండ్రి ఎక్కడో వేరే దేశం పొందుకొచ్చి, తండ్రికి వేరే దేశం పొందుకొచ్చి అది ఎక్కడో వచ్చింది. వచ్చినాక అది మళ్ళా వచ్చి భార్య కచ్చి తండ్రి ఇక భార్య కాడికి పోయాక ఆయనకి 23 రోజులు సంటి బిడ్డ. నిన్న పరీక్ష చేస్తే బిడ్డ దంపతులు తిరవచ్చు అంటే బిడ్డ కూడా వచ్చింది. ముగ్గురు తీసుకుపోయి దవాఖాలో వేసి ఆ ముగ్గురు కూడా ఇప్పుడు ఓదకోవాలి కలవరాదు. ఆ ముగ్గురు కుతురుగా టీవీలో అవి ఎత్తారు. ఓదకోవాలి కలవరాదు, ఓదకోవాలి చూస్తున్నారు. డాక్టర్లకు కష్టమే, సిస్టర్లకు కష్టమే, సాహిత్యులకు కష్టమే. అట్లనే సర్కారు కూడా ఒక్కొక్కళ్ళ మీద ₹లక్షల ఖర్చు అవుతుంది, ₹లక్షల ఖర్చు. ఇట్లా ప్రపంచం అంతా కూడా మొత్తం అతలకుతలం అయిపోయింది. అసలు ఇప్పుడు రేపటి నాడు పంటలు వస్తున్నాయి, పోసేటందుకు ఎట్లా, దాన్ని తీసుకోపోవడం ఎట్లా, ధర ముడకలేకపోతుంది ప్రభుత్వం కానీ ప్రజలు కానీ రైతులు కానీ కూలీలు కానీ. కాబట్టి ఈ టైంలో మనం చేయాల్సింది అలా కొన్ని దేశాలలో ఎక్కడైతే గట్టిగా కఠినంగా ఉన్నారో, ఒకరికో దూరంగా ఉన్నారో, ఈ ప్రభుత్వం ఏదైతే రోజు టీవీలో చెప్తుందో డాక్టర్లు చెప్తుందో దాన్ని పాటించిందో వాళ్ళ ఆగింది. ఇక కొన్ని దేశాలకు ఇంకా రాలేదని అంటున్నారు, పూర్తిగా తెలియదు. కానీ ఎక్కువ దేశాలకు వచ్చింది, 90% దేశాలకు వచ్చింది. మనకంటే బాగా పైసలున్న దేశం, చదువున్న దేశం, చిన్న దేశాలు అతల కుతల అయిపోయి పీనులు పిట్టలకి ఎక్కడ పడ్డారు, కుట్ట రుషులు పడుతున్నాయి. ఇంకా మన దగ్గర పెద్దలు ఎత్తలేదు. మన దగ్గర కూడా బొంబాయిలో మహారాష్ట్రలో 1,200 మందికి ఎఫెక్ట్ అయింది. మన దగ్గర కూడా తప్పనే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా నేను మీ అందరూ కోరేది ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పారు అందరూ, మీకు అందరూ తెలుసు, ఇప్పటికైనా నాకు తెలిసి ప్రతి మనిషికి తెలుసు, మనిషికి మనిషి దూరం ఉండాలి కదా రెండు విధాలు. ఏటికైనా పోతే ముందుకు బట్ట కట్టుకోవాలి, ఖచ్చితంగా పొగలిపోవద్దు, చేతులు కట్టుకోవాలి. ఇవన్నీ తెలుసు, తెలిసినా కానీ ఇప్పటికి మనం చూస్తున్నాం చాలామంది కట్టుకుంటలేదు, అశ్రద్ధ చెప్పుకున్నారు. ఒక్కసారి రోగాన పడితే ప్రభుత్వం పైన ఖర్చు సంగతి ఇవ్వాలి, మనకు కూడా చాలా ఇబ్బందులు అయితే. కాబట్టి బాగా జాగ్రత్త ఉండాలి. మరి డాక్టర్లకు తప్పలేదు, సఫాయి సిబ్బందికి తప్పలేదు, పోలీసులకు కావాలి కదా తప్పదు, మనల్ని తక్కాలి అలాగే తప్పలేదు. పేపర్లలో రాయాలే, టీవీలలో చూపించాలి, వాళ్ళకు తప్పలేదు. ఇక మేము నాయకులు మాట తప్పలేదు. మరి మిగిలిన వాళ్ళన్నా కొంచెం వరకు దూరం ఉండాలి కదా. యువకులు వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలి. వాటి మళ్ళీ మీరు తిరుగుడు ఇంతకుముందు అప్పుడు అప్పుడే నాకు చిన్న పిల్లవాడు కనబడ్డాడు. ఖచ్చితంగా చెప్పారు 15 కంటే చిన్నపిల్లలను తీసుకుపోవద్దు, ముసలు బయటకు వెళ్ళొద్దు, షుగర్ పేషెంట్ బీమారి ఉన్నది బయటకు వెళ్ళదు, ఎందుకంటే జల్లి అంటుంటుంది. నాకు తెలిసిన నా దోస్తు కొడుకు ఓ మూతికి పట్టలేదు, కదలేదు, ఎండ పడుతున్నది, ఓ సంటి పిల్లగారు ఎక్కించుకొని మా అడిగిన పోతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? ఇంత పిల్లగారు సంటి పిల్లగారు ఎక్కించుకొని పోతున్నాడు. ఆ పిల్ల నేను రిటైర్ రెడ్డి తిరుమల గారు ఉంది, ఇది హైదరాబాద్ అంటే ఏ పనులకు వచ్చిన అంటుంది. ఏం చెప్పాలి? మీరు కూడా కూరగాయలకో మందులకో బయట పోతే ఇంట్లోకి వెళ్ళి ఒక్కలే పోవాలి. చెప్పింది ప్రభుత్వం చెప్పింది, ఇది ఏం చెప్పేది కాదు. పోయినప్పుడే 2-3 రోజులు తెచ్చుకోవాలి. ఊపుకే పోవడం కాదు, నీళ్ళ తీసుకోసారి, మందులు తీసుకోసారి, బిస్కెట్ల కోసారి, పండ్ల కోసారి, ఓ 2 రోజులు ఆగే కూరగాయలు తెచ్చుకోవాలి. ఏది లేకపోతే పప్పు పచ్చిమిర్చి చేసుకొని 2 రోజులు తినాలి. ఓ మామిడికాయలు తెచ్చుకొని మామిడికాయ పప్పు వేసుకొని చిన్నపాటి వేసుకొని తినాలి. అంతేగాని ఊకే తిరుగుతే ఎక్కడ ఏడాది పోదో మనకే తెలియదు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ముందున చాలా కట్టుకాలం, ఈడిగా అయిపోయింది, ఇంకా వారం రోజులకు అయిపోతుందని అనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారు మొన్ననే సూచనగా చెప్పారు, ఇది ఎక్కువ రోజులు పెట్టాలి లేకపోతే గందరగోళం పెట్టకూడదు అని చెప్పి. దానికి ఉదాహరణ సింగపూర్ దేశంలో ఇంతకుముందే నేను వచ్చినప్పుడు ఒక కౌన్సిలర్ గారు వచ్చారు, ఆ దోస్తులు చెప్పినట సింగపూర్ దేశంలో ఇటు ఎత్తేసారు. పేపర్లో మనం కూడా చూస్తాం, కానీ ఇక్కడ ఉన్న చెప్తాను మళ్ళీ ఎక్కువైతే ఇప్పుడు 4 రోజులు మళ్ళీ లాక్డౌన్ చేసింది. కాబట్టి మనం ఎంత నియంత్రణతో ఉంటే అంత జల్దీ బీమారి పోతుంది. మరి మన దేశం ప్రయత్న దేశమే, వశపడే జనాభా కోల కోలం అంటుకున్నట్టే ఉంటాం. కాబట్టి మళ్ళీ మనం జాగ్రత్త పడాలి. మరి ఇటువంటి టైంలో చాలామంది బీదవాళ్ళు కూలీలకు కష్టమవుతుంది. మరి కష్టమవుతున్న సందర్భంలో మరి మన ముచ్చట లాంటి దాతలు
ఇప్పుడే మా చెల్లె జయక కూడా 10,000 రూపాయలు ఇస్తాను, తప్పకుండా దాని వల్ల ప్రజలకు ఉపయోగపడేటట్టు నేను వాడతా. 10,000 రూపాయలు ఇస్తాను వచ్చారు వారే కూడా మా జయకప్పు రాలేదని కూడా ధన్యవాదాలు అన్నారు సర్పంచ్ గారికి. మా పుచ్చను కూడా 20,000 ఇస్తానని నేను చెప్పిన అక్కడ ఎవరైనా కూలీలు చూడు అన్నీ పెడదామని చెప్పిన అట్లనే మా జయకిచ్చేలో వాడదాం. ఎవరికి తోచినంత వారు ప్రతిదీ మనం మీటింగ్లు పెట్టాలని లేదు. ఓ మీటింగ్ పెడితే ఇక్కడ ప్రజల ద్వారా మన టీవీ మా తమ్ముల ద్వారా రేపు అందరూ కనబడుతుంది, అందరూ తెలుసుకుంటారు, నలుగురు మాట్లాడతాం తప్ప గుప్తంగా కూడా దానం చేసుకోవచ్చు. కానీ ఒకటి ఎవ్వరు ఈ రూల్ మాత్రం మర్చిపోవద్దు, ఎవరు ఇట్లాంటివి చేయాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాలి. జగిత్యాల తమ్ముళ్ళు అయితే కమిషనర్ గారికి లేదా తహసీల్దార్ గారికి చెప్పాలి, పల్లెటూరులో కూడా తహసీల్దార్ గారికి విలేజ్ అనేది చెప్పాలి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఉందంటే నేను తహసీల్దార్ గారికి చెప్పినా చెప్తే నేను మా పట్టాలని గవర్నమెంట్ ఇక్కడ అంతే కదండి నిరంజన్ గారు చిన్నారా ఈ విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తున్నా. నిన్న ఇక్కడనే పోయి ఒక పనులు పంచుకొని గుంపు గుంపు జమ అయితే కేసు పెట్టారు, కావాలని కేసులు పెట్టాలని కాదు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరు బట్టి వాళ్ళకి ఇస్తే మంచానే చెడ రేపు ఆహారంలో ఏదైనా కలితో గిట్టో అదొకటి. రెండోది గుంపులు గుంపులు జమ అయితే కూడా మళ్ళీ ఒకరికొకరు కడతారు, పుణ్యం పోయి పాపం ఎక్కువైతుంది. మనం ఇచ్చే 500 రూపాయలు సామానం 300 రూపాయలు సామానం 1,000 రూపాయలు సామానం ఉంటుంది కావచ్చు లేదా 20,000 ఉంటుంది కావచ్చు కూర్చొని ఇచ్చినట్టు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కంటుకుంటా మనిషి ఏం కావాలి, బీమా రెంట ఉంటాడు లేదు మళ్ళా మనిషి ఇంకా 100 మంది కట్టిస్తారు. ఎందుకంటే నీకు తెలియదా ఇంటనే మనకు తెలియదా. కాబట్టి ఖచ్చితంగా దాతలు కూడా పర్మిషన్ తీసుకోవాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాస్ గారు చీఫ్ కోఆర్డినేటర్ మీడియా ద్వారా తెలియాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తాడా, జగిత్యాల పట్టణంలో పంచితే తహసీల్దార్ కానీ కమిషనర్ గారు కానీ ఖచ్చితంగా చెప్పాలి, పల్లెటూళ్ళలో పంచితే కూడా తహసీల్దార్కు ఆర్ఐ గారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి లేదా కార్యదర్శికి మినిమం చెప్పి మనము పంచడం కానీ ఆహార పొట్టాలు ఇచ్చాం కానీ ఏదైనా కానీ అధికారులకు చెప్పిన తర్వాతనే చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఇంకా చాలామంది కూడా ముందడి రావాలి. ఎందుకంటే మన భారతదేశంలో బీదవాళ్ళు చాలా ఉన్నారు. ఇంకా అతి ముఖ్యమైన విషయం కొంతమందికి కార్డులు లేని వాళ్ళు అట్లనే మనందరికీ తెలియదు కాదు, కార్డు ఉన్న వాళ్ళు చాలామంది దొడ్డు బియ్యం తినరు, ఈ రేషన్ బియ్యం తినరు తీసుకుంటారు. కానీ ఆ ఎవరితో పిండిపో లేకపోతే ఇంకా దేనికో ఇచ్చే బదులు కార్డు లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా చూస్తాను. ఎందుకంటే క్రికెట్ బియ్యం కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రేషన్ బియ్యం తినని వాళ్ళు కార్డు ఉన్నవాళ్ళు దయచేసి ఆ బియ్యాన్ని గ్రామంలో మీ వాడకట్టుకు వీద వాళ్ళకు పంచండి అని చెప్పి కూడా మీ మీడియా ద్వారా కోరుతూ మంచి కార్యక్రమాలు తీసుకున్న మా ముచ్చన్న గారికి అదేవిధంగా ఈ సందర్భంలో 10,000 రూపాయలు కూడా డొనేషన్ ఇవ్వడానికి ముందరికి వచ్చిన ప్రపంచన్న గారికి, మా ఈ పంచనాలు ఇచ్చి మిగతా బియ్యం కూడా ఇచ్చిన మా ఉల్లాస రాజన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గీ చర్మ గారికి, మిగతా నాయకులందరికీ పెద్దలందరికీ పాత్రికే మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జై తెలంగాణ.